శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గౌరియే నమః। ఈ రోజున ఈ విధంగా వ్రతాచరణ చేసి ఈ పదార్థాలు నివేదన చేస్తే చాలు, ఎటువంటి గండాలు ఉన్నా కూడా తొలగిపోతాయి। మరి ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం। సజ్జనుల బ్రోచు తల్లిరో శక్తి కొలది పూజ సేయంగా హర్షించు పుణ్యమొసగు మంగళప్రద గౌరు నమస్తులమ్మ, నీవు చల్లగా మమ్ములను బ్రోవుమమ్మ అంటూ శ్రావణ మాసం మంగళవారాలు మంగళగౌరీ దేవిని విశేషంగా ఆరాధించడం అనే సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది। అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, తర్వాత ఉద్యాపన చేస్తారు। పూర్వకాలంలో అయితే 16 సంవత్సరాల వరకు కూడా ఆచరించేవాళ్ళు। కానీ ఆ సమయాన్ని ఆ వ్రతాన్ని నియమాలు కొద్దిగా కుదించి ఇప్పుడు 5 సంవత్సరాలకు చేశారు। ఈ వ్రతాచరణలో ఉన్న విధానాలు ఏంటంటే, కొంతమంది మహిళలు మంగళగౌరి వ్రతం చేసుకుని ఆ కథ చదువుతున్నంతసేపు కూడా కాటిక పట్టి ఆ తర్వాత ఆ కాటికను కళ్ళకు అద్దుకుని 5 మంది ముత్తైదువులకు పండు తాంబూలం ఇవ్వటం, శనగలు దానం ఇవ్వటం అనే సంప్రదాయం కనిపిస్తుంది। కొంతమంది ఏంటంటే ఇదే శ్రవణ మాసంలో వాళ్ళు 5 సంవత్సరాలు కదా, మొదటి సంవత్సరం 5 మంది, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, అలాగే 25, ఇలా ఒక్కొక్క సంవత్సరం 5 మంది ముత్తైదువులు పెరుగుతూ ఉంటారనమాట। సో కంపల్సరీ వ్రతం చేసుకున్న తర్వాత అంతమంది ముత్తైదువులకు పండు తాంబూలము ఈ కాటుక శనగలు దానం ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు। అయితే ఈ రోజున ఈ మంగళగౌరి వ్రతం కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 ఏళ్ళు చేస్తారు, తర్వాత అమ్మవారి వ్రతం ఉద్యాపన అయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదివి పులగం నివేదన చేయటం అనేది చేస్తూ ఉంటారు। ఇది వాళ్ళ జీవితాంతం వరకు కూడా శ్రావణ మాసం మంగళవారాలు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు। ఎందుకంటే ఎటువంటి గండాలు ఉన్నా కూడా, జీవితంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతాయి। ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే గరుడంలో విషాన్ని ఉంచుకోగా కూడా ఆ అమ్మవారు తన సౌభాగ్యం మీద తనకున్న నమ్మకం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే। అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా తన సౌభాగ్యాన్ని సంరక్షించుకునే క్రమంలో అందరికీ కూడా ఆదిపరాశక్తి అయిన ఆ తల్లి, ఆ పరమేశ్వరి జగదంబిక కరుణ కోసం ప్రతి ఒక్క సువాసిని స్త్రీ మంగళగౌరీ దేవిని పూజించడం అనే సంప్రదాయం కనిపిస్తూ ఉంటుందన్నమాట। అయితే ఈ కథ గురించి, ఆ విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం। పూర్వం జయపాలుడు అనే ఒక రాజు ఉండేవాడు, ఆయన మహిష్మతి నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు। అయితే భోగభాగ్యాలు ఎన్నున్నా కూడా ఆయనకి సంతానం కలగలేదు, చేసిన పూజలు దానాలు వ్రతాలు నోములకు అసలు అంతే లేదు। ఆ దంపతులకు ఒకటే దిగులు, పాపం పరమేశ్వరుడికి ఒకసారి జాలి కలిగింది, అందుకని కృప కలిగి ఒక సన్యాసి రూపంలో భిక్షుకుగా వారింటి ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు। జయపాలుని భార్య బంగారు పళ్ళెంలో అన్నీ సర్దుకొని భిక్ష వేసేందుకు వచ్చేసరికి ఆ సన్యాసి వెళ్ళిపోయేవాడు। అలా 2 సార్లు జరిగింది। ఇక రాణి ఈ సంగతి భర్తకు చెప్పి అతడు ముందుగా అన్నీ సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండమని చెప్పాడు రాజు। మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్షకు వేయబోయింది। సన్యాసి భిక్షను నిరాకరించి పుత్రుపోత్రలు లేని మీ ఇంట భిక్ష స్వీకరించడానికి వెళ్ళిపోయాడు। మరైతే మహాత్మా, మాకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించమని ప్రాధేయపడ్డాడు। ఇక సన్యాసి దయాళువై నీ భర్తను నీలవస్త్రాలు ధరించి నీలాశ్వధారిగా తూర్పు దిక్కుకు వెళ్ళమను, ఎక్కడైతే అలసట అశ్వం చెంది అక్కడ ఆగిపోతుందో అక్కడ ఉన్న దేవాలయంలో భవానీదేవిని పూజిస్తే మీ కోరిక నెరవేరుతుందని చెప్తాడు। రాజు సంతసించి అదేవిధంగా చేస్తాడు। భవానీమాత సంతోషించి వరం కోరుకోమనగా సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు ఆ రాజు। ఆ దేవి తిరిగి దీర్ఘసుమంగళి భవ అయిన కన్య కావాలా లేక అర్ధాయుష్కుడైన కుమారుడు కావాలా అని అడిగింది। అయితే రాజు పుత్రుణ్ణి ఇమ్మని ప్రార్థించాడు। ఆ తల్లి మామిడి పండు ఇచ్చి నీ భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమైంది। అయితే రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు మామిడి పండును రాణికి ఇచ్చాడు। కొంతకాలానికి పుత్రుడు కలుగుతాడు। రాజదంపతులు ఆ బాలునికి శివుడు అని నామకరణం చేస్తారు। దినదిన ప్రవర్తమానమైన ఆ శివుడు అన్ని విద్యలు నేర్చుకుంటాడు। 16వ ఏట ప్రవేశించింది। ఇక కుమారుడికి వివాహం చేద్దామని నిశ్చయించుకున్నారు। విషయ పరిజ్ఞానం కోసం మొదట కాశీకి పంపించారు। శివుడు మేనమామ సహాయంతో దేశాటనకు బయలుదేరాడు. వారు ప్రయాణిస్తూ ఒక నగరానికి చేరుకుంటారు. ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజుకు సుశీల అనే ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను చూచిన శివుడు మేనమామ సుశీల అందచందాలకు ముచ్చటపడి శివునితో పరిణయం చేస్తాడు. వివాహమైన తన కుమార్తెతో రాణి మంగళగౌరి వ్రతం నోము నోయించి ఉద్యాపన ఇచ్చింది. ఆ రోజు రాత్రి దంపతులు వాళ్ళు బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనాలపై శయనించారు. అప్పుడు ఒక కృష్ణ సర్పం వస్తుంది. పామును చూసిన సుశీల భీతి చెందింది. ఆమెకి ముందే ఒక కళ వస్తుందన్నమాట, ఒక పెద్ద కృష్ణ సర్పం వచ్చినట్టు. అయితే కళలో మంగళగౌరీ దేవి సుశీలను లేపుతుంది, లే 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 ప్రమాదం పొంచి ఉంది అని. మనము ఎప్పుడైతే ఒక భగవంతుడిని నమ్ముకుంటామో, భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటామో, మనకి ఏదైనా గండం, మనకు ముప్పు, మన ఆపద ఉన్నప్పుడు మనకు లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనల్ని తట్టి లేపుతూ ఉంటుంది, మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది, మనల్ని ఆ గండం నుంచి తప్పించడానికి ఒక ఆలోచన అనేది మనకు ప్రేరణ కలిగిస్తుంది. అలాగే ఇక్కడ తన భర్తకు గండం ఉందని ఆ అమ్మవారు ఆమెకి చెప్పగా ఆమె లేస్తుంది. కృష్ణ సర్పం కనిపిస్తుంది. అసలు భీతి చెందక మంగళగౌరీదేవిని స్మరించుకుని ఆ గౌరీదేవి మహిమ వలన ఏం చేస్తుందంటే ఒక బిందె తీసుకొచ్చి పెడుతుందన్నమాట. బిందెలో పాలు పెడుతుంది. అక్కడ ఆ పాల కోసం బిందెలోకి వెళ్ళిన ఆ పాముని మూట కట్టేస్తుందన్నమాట. తెల్లవారేసరికి ఆ బిందె ఓపెన్ చేసి చూడగా ముత్యాల హారం అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనంటే ఈయన అప్పుడే ఈ పక్కన పడుకున్న శివుడు చెప్పకుండానే తెల్లవారుజామున మేనమామతో కాశీకి వెళ్ళిపోతాడు. అయ్యో, వెళ్ళిపోయిన భర్త ఎంత కూరాడు. అయితే అందరూ అడుగుతారు, ఏ మారు వేషంలో శివుడు వచ్చి నేనే నీ భర్త అంటాడు. అయినా ఆమె ఒప్పుకోదనమాట, నువ్వు కాదు నా భర్త అని. మళ్ళీ మంగళగౌరీ దేవిని ప్రార్థిస్తుంది, మాకేదైనా దారి చూపించు తల్లి అని. సరే, నువ్వు తీర్థయాత్రలు చేసే వారందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉండు, నీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తే ఆమె అలాగే చేస్తూ ఉంటుందన్నమాట. వచ్చే అతిథులకు అన్న సంతర్పణ గావిస్తూ కాళ్ళు కడుతూ ఉండేది. కాశీకి వెళ్ళి ఏడాదికి తర్వాత శివుడు ఆయన మేనమామ తిరిగి రాగా సంతోషించి తల్లిదండ్రి అనుమతితో అత్తవారింటికి బయలుదేరుతుంది. కుమారుని యోగక్షేమాలు తెలియకపోవటంతో శివుని తల్లి రోధించి కళ్ళు సరిగా కనిపించని స్థితిలో ఉంటుంది. సుశీల తన వెంట తెచ్చిన అమ్మవారి కాటుకను కూడా అత్తగారి కళ్ళకు రాయగానే ఆమెకి దృష్టి కలుగుతుంది. అంటే అంధత్వం పోయి చక్కటి చూపు వస్తుందన్నమాట. కొడుకు కోడల్ని చూసి ఆనందిస్తుంది. మంగళగౌరీదేవి దయ వలన గండం గడిచింది, ఇక మరేం భయం లేదని సుశీల చెప్పింది. అందుకు అందరూ సంతోషించి కాటుకను కళ్ళకు పెట్టుకుంటారు. అమ్మవారి పూజా అక్షింతలు తలపై భక్తితో ధరిస్తారు. తమ కోడలి నోము వల్ల శివుడు పూర్ణాయుష్కుడయ్యాడని, అంటే ఆమె భర్తకున్న గండం పోయింది. ఎలా? మంగళగౌరీదేవి దయ వల్ల. ఆమె ఆ వ్రతం ఆచరించి ఆ కాటుక పెట్టుకుంటే కూడా వాళ్లకు దోషాలు కూడా దూరమైపోయాయి. మనస వాచ కర్మణ సన్మంగళాలు కావాలని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ కూడా శ్రావణ మాసం మంగళవారాలు మంగళగౌరీ దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎటువంటి గండాలున్నా కూడా ఇట్టే తొలగిపోతాయి అని ప్రశస్తి.